నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో ఓవెల్ లెర్నింగ్ ఇన్ఫిషియేషన్స్ ఆధ్వర్యంలో ఓవెల్ ఐఏఎస్ అకాడమీ నూతన బ్యాచ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డీఎస్పీకి ఓవెల్ గ్రూప్స్ చైర్మన్ వేణు, జనరల్ మేనేజర్ మహదేవ, ఈడీ బాలు, ప్రిన్సిపల్ కృష్ణయ్యలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అకాడమీ నూతన బ్యాచ్ ని డీఎస్పీ ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ ఓవెల్ ఐఏఎస్ అకాడమీని స్థాపించి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని యాజమాన్యాన్ని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థుల్ని గొప్ప ఆఫీసర్లుగా తీర్చిదిద్దుతూ ఓవెల్ గ్రూప్స్ గొప్ప ప్రయత్నం చేయడం ప్రశంసనీయమన్నారు. అనంతరం చైర్మన్ వేణు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ, కాలం విలువను, పోటీతత్వాలను తెలియజేస్తున్నామన్నారు. తమ ఓవెల్ గ్రూప్స్ ద్వారా ప్రతి ఒక్కరూ గొప్ప స్థాయికి వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన ఓవెల్ ఇన్స్టిట్యూట్ తరఫున సివిల్స్ అకాడమీ స్టార్ట్ చేశారు. దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరు కూడా మీ ఉద్దేశాలు ఏమున్నాయో, మీ ఐడియాస్ కానీ, మీ టాస్క్ కానీ, మీరు ఈ జీవితంలో ఈ ఎగ్జామ్ రాసి మనకి దేశ స్థాయిలో ప్రతిష్ట సంపాదించేటువంటి ఎగ్జామ్ రాసి దీన్ని క్రాక్ చేయడానికి మీ అందరు కూడా మరి కృతజ్ఞతలే ఉన్నారు. కాబట్టి అందరు కూడా మీ ప్రయత్నం ఫస్ట్ స్టెప్, ఇది రాయాలనుకోవడం అనేది ఫస్ట్ సక్సెస్, అది మీ లైఫ్లో ఆ సక్సెస్కి మీ అడుగు మొదటి అడుగు మిమ్మల్ని ముందుకు నడిపించేది మీ టీచర్సు, అలాగే మీలో ఉన్న సంకల్పం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం. కాబట్టి ఈ మూడు మనసులో పెట్టుకొని అందరూ కూడా ఈ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సివిల్ సర్వీస్ ఎగ్జామో, మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి తప్పకుండా ఈ మన నేను రిజల్ట్స్లో తప్పకుండా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి సివిల్ సర్వీస్ క్రాక్ చేశారనేది తప్పకుండా చూడాలి. అది మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, మా అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని. మీరు తప్పకుండా మీలో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఆర్ పార్టిసిపెంట్ డెఫినెట్గా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మీలో ఆ స్పార్క్ ఎవరికి వస్తో, ఆ అదృష్టవంతులు ఎవరో మీలో ఉన్నారు, తప్పకుండా అవుతారు. కాబట్టి మీరందరూ ఈ రోజున ఈ నిమిషం నుంచి ప్రతి పార్టిసిపెంట్ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఈ ఎగ్జామ్కి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టిట్యూషన్ నుంచి ట్రైనింగ్ తీసుకొని, కోచింగ్ తీసుకొని నేను సక్సెస్ అవుతాను అని మీరు ఎవరైతే మనసులో అనుకుంటారో డెఫినెట్గా అవుతారు. ఆ విధంగా అవ్వాలని మీ యొక్క ఈ మనకి ఇన్స్టిట్యూషన్ యొక్క పెద్దలు మనకి మీకు మీలో ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వాలని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే కమర్షియలైజ్ చేసుకుంటారు ఇప్పుడంతా కూడా. మనకి ఎంతమంది స్టూడెంట్స్ వస్తే ఎంత లాభం వస్తుందని, అది ఆ విధం కాకుండా మరి ఒక మంచి గొప్ప సంకల్పంతో మరి సివిల్ సర్వీస్ అకాడమీ, ఐఏఎస్ అకాడమీ, ఐపీఎస్ అకాడమీ అనేది అలాంటి అకాడమీలు మనకు లేవు. మన నెల్లూరు జిల్లా అది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరూ ఓవెల్ ఇన్స్టిట్యూషన్ తరఫున వాళ్ళందరూ కూడా యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా మీరు ముందుకెళ్లాలని, మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దినదిన ప్రవర్తం అవ్వాలని, అందరూ ఎంతోమంది విద్యార్థుల్ని మీరు సక్సెస్ఫుల్గా వాళ్ళు తయారు చేసి ఈ సమాజంలో మంచి సేవ చేయడానికి వాళ్ళ ముందుకు మీకు అవకాశం ఇస్తారని వాళ్ళందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఓవెల్ ఐఏఎస్ అకాడమీ 2020 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. మా స్కూల్స్ కాలేజీలాగా ఇక్కడ కూడా ఫుల్ టైం లెక్చరర్స్తో ప్రోగ్రామ్స్ నడుపుతున్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ కొత్త బ్యాచ్ ఈరోజు బ్యాగింగ్ చేయడం, దీనికి కావాల్సిన ఇన్స్పిరేషన్ కోసం డీఎస్పీ వీరాంజన్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా రమ్మడం జరిగింది. వారు ఈ కార్యక్రమంకి వచ్చి పిల్లలకి మంచి సందేశం ఇచ్చున్నారు. వాళ్ళు చదవటం ఎలాగా, తర్వాత ఎలా విజయం సాధించాలనే దాని మీద ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. తర్వాత ఈ సంవత్సరం ముఖ్యంగా మేము ఫుల్ టైం లెక్చరర్స్ని ఇక్కడ రిక్రూట్ చేసుకొని ఒక 6 సబ్జెక్టులకి, మిగతా సబ్జెక్టులన్నిటికీ కూడా మనకి విజిటింగ్ లెక్చరర్సు, ఫ్రీలాన్సర్స్ బయట నుంచి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు పిల్లలకు కావాల్సిన నాలెడ్జ్ అప్డేషన్స్ ఇచ్చుకుంటా, వాళ్ళకి ఈ టాలెంట్ అంటే ఈ టైం మేనేజ్మెంట్ కానీ, టెక్నిక్ కానీ, స్పీడ్ అండ్ యాక్యురసీ డెవలప్ చేసుకుంటా మంచి ఎగ్జామ్ సిస్టంలో వాళ్ళు సీస్టాట్ మోడల్ అంటే ప్రిలిమ్స్ కావాల్సిన సీస్టాట్ మోడల్ కానీ, అలాగే జనరల్ స్టడీస్లో కానీ మంచి ట్రైనింగు, అలాగే మెయిన్స్లో ట్రైనింగు, ఇంటర్వ్యూస్ సంబంధించి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ వాటి మీద, టేబుల్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ చేయాలి, లాంగ్వేజ్ డెవలప్మెంటు,
జనరల్ కమ్యూనికేట్ ఇంగ్లీషు, అలాగే మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, జీకే, న్యూస్ పేపర్ రీడింగ్, వీటన్నిటి మీద కూడా సరియైన పద్ధతిలో ఈ సంవత్సరం మేము ఖచ్చితమైన ఫలితాల కోసం పనిచేస్తాం. ఈ పిల్లలందరికీ కూడా నేను ఇన్స్టిట్యూట్ తరఫున ఒక హామీ ఇస్తా, ఈ ప్రోగ్రాం నేను కూడా నిత్యం పర్యవేక్షిస్తా, ప్రిన్సిపాల్ గారికి సపోర్ట్ ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్పి వీరాంజలి రెడ్డి గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.